అండి, అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అరుణాచలం వెళ్ళి వచ్చేసానండి. అరుణాచలం వెళ్ళి వచ్చిన తర్వాత అన్నపూర్ణాదేవిని ఈ విధంగా పెట్టుకొని పూజ చేసుకున్నాను. పూజామందిరంలో అన్నపూర్ణాదేవిని ఒక గంగాళం పెట్టుకొని ఆ గంగాళంలో బియ్యం పోసి అన్నపూర్ణాదేవిని ప్రతిష్ఠించి అన్నపూర్ణాదేవికి గంధము కుంకుమ బొట్లు అనేది పెట్టుకొని అన్నపూర్ణాదేవిని పెట్టుకొని ఎర్రని పువ్వు అనేది పెట్టి అమ్మవారి దగ్గర చిట్టి గాజులు పసుపు కుంకుమ అనేది సమర్పించి ఈ విధంగా అమ్మవారిని పూజ చేసుకున్నాను. మనకి ఇంకా నవరాత్రులు వస్తున్నాయి కదండి. నవరాత్రుల్లో అన్నపూర్ణాదేవి కూడా ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. అన్నపూర్ణాదేవి, దుర్గాదేవి, లలితాదేవి, బాలత్రిపుర సుందరి, అమ్మవారు సరస్వతీదేవి, ఇలా ఒక్కొక్క రోజు నవరాత్రుల్లో ఒక్కొక్క అవతారం అమ్మవారు ఇలా పూజ చేసుకుంటే చాలా మంచిదండి. నేనైతే ఈరోజు సోమవారం అన్నపూర్ణాదేవిని ఇలా పెట్టుకొని పూజ చేసుకున్నాను. ప్రతి ఒక్కరూ కూడా సోమవారం అన్నపూర్ణాదేవిని పెట్టుకొని పూజామందిరంలో ఎవరైతే పూజ చేసుకుంటారో ఆ ఇంట బ్రతికినంత కాలం కూడా ఆహారానికి లోటు అనేది ఉండదన్నమాట. అన్నపూర్ణాదేవిని ఈ విధంగా పూజామందిరంలో పెట్టుకొని చక్కగా పూజ అనేది నేను చేసుకున్నాను అన్నమాట. సింపుల్గా అమ్మవారిని పెట్టుకున్నానండి. ఒక గంగాళంలో బియ్యం పోసి, బియ్యమైనా నవధాన్యాలైనా ఏవైనా సరే అన్నపూర్ణాదేవిని పెట్టుకున్నప్పుడు ఆ నవధాన్యాలు కానీ బియ్యం మీద కానీ అన్నపూర్ణాదేవిని పెట్టుకొని గంధము కుంకుమ బొట్లు పెట్టి అమ్మవారికి ముత్యాల దండ వేసి ఒక ఎర్రని పువ్వు సమర్పించి పసుపు కుంకుమ చిట్టి గాజులు సమర్పించి నైవేద్యం పండు పాలు ఏదైనా సరే అమ్మవారికి కాయగూరలు అంటే చాలా ప్రీతి. ఎవరైతే ఇలా పెట్టుకొని పూజ చేస్తారో మీకు ఎప్పుడు కూడా ఆహారానికి లోటు అనేది ఉండదన్నమాట. ఎందుకంటే ప్రతినిత్యము కూడా అన్నపూర్ణాదేవిని బియ్యంలో ఎవరైతే పెట్టి పూజ చేస్తారో ఆ ఇంట అమ్మవారి అనుగ్రహం అనేది ఉంటుందన్నమాట. కాశీ అన్నపూర్ణేశ్వరి భిక్షాం దేహి అంటే చాలు, ఆ అమ్మ అనుగ్రహము తప్పకుండా ఉంటుందండి. ఎవరైనా మన ఇంటికి ముందు వచ్చి భిక్షాందేహి అన్నప్పుడు ఇంత అన్నం పెడితే అన్నపూర్ణాదేవి సంతోషిస్తుంది. ఆకలిగా ఉన్న వాళ్ళకి ఆహారాన్ని ఇచ్చే ఆ అన్నపూర్ణాదేవిని ప్రతి నిత్యము కూడా పూజామందిరంలో పెట్టుకుని ఎవరైతే పూజ చేస్తారో ఆ ఇంట అమ్మ అనుగ్రహం ఉంటుందండి ప్రతి ఒక్కరూ కూడా. ఎందుకంటే సమస్త ప్రాణికోటి కూడా ఆహారం మీద బ్రతుకుతుంది. ఆహారం లేనిదే మనుగడ లేదు, ఆహారం లేనిదే జీవనేది లేదన్నమాట. ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా పూజ అనేది చేసుకోండి. చూడండి, అమ్మవారిని చక్కగా ముత్యాల దండ వేసి ఎంత అందంగా ఉన్నారో అమ్మవారు. అమ్మవారికి ఈరోజు నేను ఎరుపు రంగు పువ్వు కూడా పెట్టానండి. అరుణాచలం వెళ్ళొచ్చాను. అరుణాచలము, శ్రీరంగం, చిదంబరం, కుంభకోణం ఇవన్నీ చూసుకొని, తంజావూరు బృహదీశ్వరాలయం టెంపుల్ కూడా చూసుకొని ఒక 2 డేస్ అయిందండి. నేను వచ్చి 2 డేస్ అయింది. మొన్న శుక్రవారం లలితాదేవి పూజ, ఈరోజు అన్నపూర్ణాదేవిని పూజ అనేది పెట్టుకొని పూజ అనేది సింపుల్గా చేస్తున్నాను. ఈ మధ్య ఒక 10 రోజులు వీడియో గ్యాప్ వచ్చింది టూర్లు పోవటాన. మళ్ళీ వచ్చిన తర్వాత నీట్గా పూజ గదంతా శుభ్రం చేసుకొని ఈ విధంగా అన్నపూర్ణాదేవి పూజ అయితే మీకు చూపిస్తున్నాను అన్నమాట. మీ అందరూ కూడా కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో నా ఛానల్ని లైక్ చేయండి, నా వీడియోని షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరూ కూడా నిత్యము అన్నపూర్ణాదేవిని ఇలా పెట్టుకొని ఎవరైతే పూజ చేస్తే ఆ ఇంట ఎప్పుడూ కూడా అన్నపూర్ణాదేవి అనుగ్రహం అనేది ఉంటుందన్నమాట. ప్రతి నిత్యము అన్నపూర్ణాదేవిని భక్తి శ్రద్ధలతో ఎవరైతే పూజ చేస్తారో అండి, అనుకోకుండా వచ్చే మనకి ఇప్పుడు ఆహారం లేదు అనుకోకుండా అందుతుంది. అంతేనండి, అమ్మవారి అనుగ్రహం అలా ఉంటుందన్నమాట. ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా పూజ చేసుకోండి. అమ్మవారి దగ్గర ఎరుపు రంగు చిట్టి గాజులు కూడా పెట్టుకోండి. సాక్షాత్తు అన్నపూర్ణేశ్వరి ఈ విధంగా సింపుల్గా చేసుకున్నాను అన్నమాట. మీ అందరికీ నచ్చితే నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ముందుకు నడిపించండి. చూశారు కదండి, ఈరోజు మా ఇంట్లో సోమవారం అన్నపూర్ణాదేవి, సకల ప్రాణి కోటి ఆహారాన్ని అందించే అన్నపూర్ణాదేవి పూజ, లక్ష్మీదేవిని నవధాన్యాలు మీద పెట్టి కూడా చక్కగా పూజ చేసుకొని లక్ష్మీదేవికి కూడా ఎరుపు రంగు గాజులు మాల వేశాను. ఈ విధంగా చేసుకున్నానండి. చూసారా, సింపుల్గా నేనైతే ఈ విధంగా పూజ గదిని అంతరిని కూడా అలంకరించుకొని పూజ చేసుకున్నాను. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుంటానండి. అరుణాచలం వెళ్ళిన వీడియోస్ అన్నీ కూడా షార్ట్లో పెట్టాను. ప్రతి ఒక్కరు కూడా టెంపుల్స్ చూడండి. అరుణాచలం, కుంభకోణం, చిదంబరం, తంజావూరు ఇవన్నీ కూడా షార్ట్స్ పెట్టాను. ప్రతి ఒక్కరు కూడా చూడండి, ఒక లైక్ చేయండి. ఎందుకంటే చాలామంది వెళ్ళలేని వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు షార్ట్లో నేను గోపురం ఎలా ఉంటుంది, తంజావూరు ఇవన్నీ కూడా పెట్టాను, చూడండి మర్చిపోకుండా. మరి నేను మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుంటానండి. అందరూ బాగుండాలి, సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ అన్నపూర్ణాదేవిని వేడుకుంటున్నాను. అందరూ బాగుండాలి.